హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి కవిత బెయిల్ విషయంలో ఈడీ ఎక్కడ దెబ్బతింది కవితకి ఈరోజు బెయిల్ రావడము బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొండము సో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ మనం చూస్తున్నాం ఇంతకాలంగా కవితకు బెయిల్ వస్తుందా లేకపోతే జైల్లోనే మగ్గిపోతుందా చివరికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉంటుందా అంటూ రకరకాలుగా మనకు స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి అయితే వీటన్నిటిని బ్రేక్ చేస్తూ కవితకైతే ఇప్పుడు బెయిల్ రావడం జరిగింది సో సుప్రీంకోర్టులో ఈ త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుని విని దీనికి సంబంధించి అనేక విషయాల మీద విచారించిన తర్వాత ఈ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది అయితే ఈ కేసు విచారణ విషయంలో ఈడీ ఎక్కడ తప్పుటడుగు వేసింది ఈడీ ఎక్కడ మిస్టేక్ జరిగితే ఈ విధంగా ఆవిడికి బెయిల్ రావడం జరిగింది ఎందుకు ఈడీ మిస్టేక్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ముఖ్యంగా కొన్ని కేసుల విషయంలో ఈడీ సరే కేసు బుక్ చేస్తారు తర్వాత కోర్టుకు వెళ్తుంది అక్కడ బెయిల్కి వాళ్ళు అప్లై చేయడము బెయిల్ రావడము చాలా కేసుల విషయంలో సహజంగా జరుగుతుంటుంది ఎందుకంటే జుడిషియల్ కస్టడీలలో ఉండే వాళ్ళని నెలల తరబడి అందులోనే మగ్గబెట్టడం అనేది ఈ చాలా కాలంగా తగ్గిపోయింది సో బెయిల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ విచారణ అనేది కొనసాగుతూనే ఉంటుంది విచారణకి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు ఇది గతంలో అనేక కేసుల్లో మనం చూస్తూనే ఉన్నాం జగన్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చి దాదాపు ఐదారేళ్ల పాటు ఇక్కడే బయటే ఉన్నారు తర్వాత మళ్ళీ విచారణ సందర్భంలో ఆయన అప్పుడప్పుడు ఆ కోర్టుకు వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం గమనిస్తున్నాం అయితే కవిత విషయంలో అలాగే కేజ్రీవాల్ విషయంలో మనీష్ సిసోడియా విషయంలో ఇట్లా కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం బెయిల్ ఎంతకీ రాలేదు గతంలో కూడా కొన్ని ఉపా కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా ముఖ్యంగా ఉపా కేసులో అయితే ప్రొఫెసర్ ఓ ప్రొఫెసర్ మీద కేసు పెడితే ఆయనకు దాదాపు ఆరు సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయాడు అంటే కొన్ని కేసుల విషయంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయా అని చూస్తే కేంద్ర ప్రభుత్వము దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు కావాలని చేసిన యాక్టివిటీస్ లాగా ఇవి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చని వ్యక్తుల మీద రైడ్స్ చేయించడం గతంలో అనేక చూశాం చూసాం సోను సుద్ది లాంటి వ్యక్తి కూడా అందరి మనలు అందుకుంటూ ఉంటే ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన మీద ఐటీ రైట్స్ చేశారు అనురాగ్ కశ్యప్ లాంటి డైరెక్టర్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కొద్ది క్వశ్చన్ చేసినందుకు ఆయన మీద ఐటీ రైట్స్ చేశారు ఇట్లా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఐటీ రైట్స్ చేశారు అలాగే ప్రతిపక్షాల మంత్రులు అలాగే లీడర్ల మీద అయితే ఐటీ ఈడీ రెండు రైట్స్ జరిగి సిబిఐ సోదాలు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు పార్టీలు మారుతారు ఆ తర్వాత ఇక రైట్స్ ఉండవు ఆ సోదాలు ఉండవు ఆ కేసులు ఏమయ్యాయో వాటి అతిగతి ఉండదు ఇది చాలా క్లిస్టర్ క్లియర్గా అందరికీ తెలిసిందే ఇప్పుడు కవిత మీద కూడా అలాగే జరిగింది అయితే కవితకు సంబంధించి మాత్రం వీళ్ళు పార్టీలు మారడమో లేకపోతే పార్టీని విలీనం చేయడమో జరుగుతుంది అనే వాదనలు వచ్చినా జరగలేదు గతంలో అనేక మంది నాయకుల విషయంలో ఇవి జరిగాయి కేసీఆర్ గారే గతంలో ఒక ఇది వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ ఉంటుంది కదా దాన్ని ప్యారడైజ్ చేసేసి వాషింగ్ పౌడర్ అని చెప్పేసి వీళ్ళ ఎవరైతే కేసులలో బుక్ అయ్యారో తిరిగి వాళ్ళు మళ్ళీ బీజేపీలోకి జాయిన్ అయ్యారో వాళ్ళందరూ లిస్ట్ పెట్టారు ఒకరు కాదు సుజనా చౌదరి కావచ్చు అలాగే బెంగాల్లో సువేందు అధికారి కావచ్చు ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు తమిళనాడు నుంచి అలాగే ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి సో అనేక మంది ఇట్లా మారిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ గమనిస్తే ఈ కేసు విషయంలో ఆ ఛాన్స్ లేకుండా పోయింది బహుశా బీజేపీ బెదిరించే ఉండొచ్చు కానీ అది జరిగి జరగపోయి కూడా ఉండొచ్చు ఎందుకంటే కోర్టు సరిగ్గానే కోర్టు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా వెళ్తూ ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నమ్మింది నమ్మినట్టుగానే బెయిల్ వచ్చింది అయితే ఈ బెయిల్ వాదనల విషయంలో దాదాపు రెండు రెండు గంటల పాటు వాదన జరిగింది వాదోపవాదాలు అంటే ఇటువైపు నుంచి కవిత గారి తరపు నుంచి వచ్చేసి ముకుల్ రోహత్కి గారు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా ఇటువైపు ఈడీ నుంచి రాజు సో వాళ్ళిద్దరూ వాదనలు అయితే వినిపించారు అయితే ఇందులో ఈడీ వినిపించిన వాదనలు వీగిపోయాయన్నమాట ఎక్కడ దెబ్బతిన్నారని గమనించి చూస్తే ఈడీ ఏమనిందంటే కవిత గారు సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సాక్షులను బెదిరిస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని కానీ గమనించి చూస్తే సాక్షులను బెదిరిస్తే కనీసం ఒక చోటన సాక్షుల తరపు నుంచి కేసు నమోదయ్యి ఉండాలి కదా ఇప్పటిదాకా జరగలేదు కదా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఉన్నారు అలాగే వాళ్ళ బ్రదర్ కేటీఆర్ ఉన్నారు సో వాళ్ళ కుటుంబం అంతా ఉంది బెదిరింపులు ఈ పాటికే జరిగి ఉండి కేసులు నమోదయ్యి ఉండాలి కదా అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న సో ఈ ప్రశ్న సిబిఐ సుప్రీంకోర్టు సంధిస్తే ఈడీ దగ్గర ఆన్సర్ లేదు దాంతోపాటు ఆవిడ ఫోన్ కాల్స్ ఆవిడ మాట్లాడిన ఫేస్ టైంలో ఆవిడ మాట్లాడిన ఫోన్ కాల్స్ వివరాలు కూడా ఆవిడ ధ్వంసం చేసింది అని చెప్పేసి అన్నారు అలాగే మాగుంట కవితతో ఫేస్ టైంలో మాగుంట కవితతో మాట్లాడిన రికార్డు కూడా లేకుండా చేశారన్నారు తర్వాత మాగుంట రాఘవ ఇవన్నీ కూడా ఏదైతే డీలింగ్స్ ఉన్నాయో ఇవన్నీ ఆయన డీల్ చేస్తున్నారని కూడా చెప్పారు సో అయితే వీళ్ళు ఈయన అప్రూవర్గా మారారు కాబట్టి సో ఆయన ఏ విధంగా ఆయన సాక్ష్యాన్ని మీరు తీసుకుంటారు అని చెప్పేసి కోర్టు అడగడంతో ఈడీకి దీనికి కూడా సమాధానం లేకుండా పోయింది సో ఈ విధంగా ఈడీ ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చిందో వాటి దగ్గర వాటికి సంబంధించి ఇవి ఈడీ దగ్గర సమాధానం లేవు దాని తర్వాత వంద కోట్ల మనీ లాండరింగ్ విషయంలో కూడా వంద కోట్ల మనీ లాండరింగ్ చేశారు అని చెప్పేసి మీరు ఆరోపించారు అయితే వీళ్ళు యాభై వేల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే దాంట్లో కూడా అది లేదు ఒక రూపాయి ల్యాండరింగ్ చేసినట్టుగా లేదు మనీ లాండరింగ్ అనేది కూడా అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తూ సో ఈ విధంగా చేస్తూ అనమాట సో దానికి కూడా సరైన ఆధారాలు కనపడలేదు ఇట్లా ప్రతిదానికి కూడా ఈడీ సరిగ్గా చూపించలేకపోయింది అయితే ఇక దర్యాప్తు అనేది ఇంతటితో అయిపోలేదు ఇంకా చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది ఇంకా చాలా జరుగుతూ ఉంటుంది కూడా దీంట్లో ముఖ్యంగా కవిత గారిని అరెస్ట్ చేసిన భానుప్రియ మీనా గారు కూడా వారు చాలా రోజుల్లో అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము అవి అరెస్ట్ చేయడం ఇవన్నీ చేశారు సో ఈ టైంలో ఆ ఈడీ ఎందుకంత అగ్రెసివ్గా ఉంది ఇప్పుడు ఈ కేసును ఎందుకు ఇంత గట్టిగా పట్టుకుందని చెప్పేసి అప్పట్లోనే వార్తలు వచ్చాయి దీని వెనుక సెంట్రల్ గవర్నమెంట్ హస్తం ఉండుండొచ్చు అనేది ఒక అంచనా అయితే అంటే మనం డైరెక్ట్గా చెప్పుకోకూడదు కాబట్టి ఈ మాత్రం అంచనాలు మాట్లాడాల్సి వస్తుంది అయితే ఇరవై మంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో అడుగు పెట్టడం అనేది కూడా నాట్ ఏ ఈజీ థింగ్ ఢిల్లీలో ఇరవై ఐదు మంది తమ లీడర్స్ తోటి కేటీఆర్ అడుగుపెట్టారు వీళ్ళందరినీ ఏం చేయబోతున్నారన్న ప్రశ్న కూడా వచ్చింది అంటే ఇక్కడ ఈడీ ఓడిపోయిందా లేకపోతే ఓడిపోవాలని ఆర్డర్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది ఓడిపోవడం అంటే పూర్తిస్థాయిలో ఓడిపోయిందని కాదు కేసీఆర్ కొట్టేయలేదు కేవలం బెయిల్ విషయంలో మాత్రమే ఈ వాదనలో ఈడీ వాదన పనిచేయలేదు అనేది మనకి ఇక్కడ చర్చ చూస్తూ ఉంటే వెనకాల ఇంకేదో జరిగినట్టు కూడా కనిపిస్తూనే ఉంది ఎందుకంటే ఇరవై ఐదు మందితో ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది ఈ పక్క దాంతోపాటు ఈడీ ఇంకొక చేసిన మిస్టేక్ ఏంటంటే ఈడీ ఈ వాదనలన్నీ వీగిపోయేసరికి మధ్యాహ్నం రెండింటి వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగారనమాట మెజిస్ట్రేట్ని అడిగితే దానికి వాళ్ళు ఏమన్నారంటే జడ్జెస్ మీరు మళ్ళీ మధ్యాహ్నం దాకా టైం ఇస్తే అప్పుడు మీ వాదన మళ్ళీ మారుతుంది మరో విధంగా వాదన వస్తారు మీరు అని చెప్పేసి వాళ్ళకు ఒక రకంగా మొట్టికాయలేసినట్టే చెప్పారు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో సో ఈ ఈ సెక్షన్ ప్రకారం ఇది మొత్తం చట్టం అందరికి మహిళలకి వర్తిస్తుంది అంతేగాని చదువుకున్న వాళ్ళకి అలాగే విద్యావంతులు కాస్త ఇదిగా ఉన్న వాళ్ళకి అధికారాల్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు అన్న నియమం ఎక్కడా లేదు ఈ చట్టం ప్రకారం అందరూ మహిళలందరూ ఒకటే అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఈ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ప్రకారం కవిత ఈ బెయిల్కి అర్హురాలే అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది సో దాంతోపాటు పూచికత్తుగా పది లక్షల రూపాయలు కూడా ఇది చేయడం జరిగింది సో ఈ విధంగా అక్కడికైతే బెయిల్ వచ్చింది దీంతో పాటు కవిత గారికి ఆవిడ పెట్టిన కండిషన్ ఏంటంటే కోర్టు సాక్షులను బెదిరించరాదు అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక కండిషన్ అయితే పెట్టారు అదేవిధంగా పాస్పోర్ట్ని కూడా ఆవిడ పాస్పోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి కూడా అడిగారు సో సబ్మిట్ కూడా చేయడం జరిగింది సో ఇట్లా అనేక వాదనలు ఈడే విగిపోవడము అలాగే కవిత గారికి అదంతా కూడా ప్లస్గా మారడం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది అలాగే సీబీఐ కూడా సీబీఐ దాంట్లో కూడా దాదాపు ఇవే వాదనలు వినపడ్డాయి సో అందులో కూడా ఈ బెయిల్ అనేది ఇట్లా వచ్చింది ఇప్పుడు ఈ వాదన ఇది దర్యాప్తు ఏ విధంగా సాగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఆవిడ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక దర్యాప్తు అయిపోయినట్టు కూడా కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విషయంలో బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అదేవిధంగా కవిత వ్యాఖ్యలు ఏముండబోతున్నాయి గతంలో అయితే నేను కవిత గారు ఈ అరెస్టుకు ముందు మహిళలకి చట్టసభల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి జంతర్ మంత్ర దగ్గర కూడా ధర్నా చేయడము మన తెలంగాణలో కూడా అందరినీ మహిళలను కలుపుకొని ర్యాలీలు చేయడం చేశారు అయితే ఈ మహిళల హక్కులు కాదు ఇది వేరే ఉంది ఆవిడ అరెస్టును ప్రొలాంగ్ చేయడానికి ప్రజల్లో మద్దతు కోసం చేసిందన్నట్టుగా అప్పట్లో ప్రొజెక్ట్ అయింది వాస్తవానికి ఆవిడ ఉద్దేశం కూడా అదే తర్వాత ఆవిడ అరెస్ట్ అయిన తర్వాత ప్రజల వైపు నుంచి పెద్దగా మద్దతు రాలేదు సో దాంతో క్లియర్ అయిపోయింది అనమాట అంటే ఆవిడ ఈ అక్రమం ఏదైతే స్కామ్ ఉందో ఇది చేశారని దాదాపు నమ్మినట్టుగా ప్రజలు కనిపించింది అయితే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కవిత గారి మీదకి ప్రొజెక్ట్ అయింది అనేది మాట వాస్తవం కాబట్టి ప్రభుత్వం ఓడిపోయింది బీఆర్ఎస్ అదంతరం చూశారు సో ఇది అప్పట్లో పరిణమించిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఆవిడని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అలాగే బీజేపీ పాత్ర దీంట్లో ఎంతో ఉందని కవిత భావిస్తున్నారు కాబట్టి అలాగే ఈడి ఆవిడని బలవంతంగా బెయిల్ రాకుండా చేయడానికి అడ్డుకుంది కాబట్టి సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది నిజానికి టె టెర్రరిస్టులకు రేపిస్టులకు అయితే బెయిల్ రాకుండా అడ్డుకోవాలి వాళ్ళకైతే బెయిల్స్ వచ్చేస్తాయి సో ఇటువంటి వాటిల్లో మాత్రం బెయిల్ రాకుండా ఆపడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే కేసు ఆవిడ ఒకవేళ తప్పు చేసినా సరే సెక్షన్ అనేది ఉంది కాబట్టి ఆ బెయిల్ అనేది రావడం సహజం ఎవరికైనా జరగా జరగాల్సిందే సో ఇప్పుడు తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏం జరగబోతున్నాయి సిబిఐ ఈడీ ఏం యాక్షన్లు తీసుకోబోతున్నారో చూడాలి